హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఒక 2-3 రోజుల ముందు నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఫోన్ లొకేషన్ని మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు, అంతేకాకుండా మన ఫోన్ దొంగిలించిన వాళ్ళ ఫోటో వీడియో ఏ విధంగా సంపాదించవచ్చో కూడా చూపించడం జరిగింది. ఆ వీడియో మీరు ఎంతవరకు చూడనట్టయితే తప్పకుండా వీడియో చూడండి. ఆ వీడియోలో చాలామంది అడుగుతున్న డౌట్స్కి సంబంధించిన క్లారిఫికేషన్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ వీడియో పూర్తిగా చూడండి. ఎప్పటికైనా కానీ మీకు ఈ సెట్టింగ్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అంతేకాకుండా లేటెస్ట్ ఆఫర్స్ డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఈ యాప్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మన ఫోన్ దొంగిలించిన వాళ్ళ లొకేషన్, ఫోటో, వీడియో ఏ విధంగా సంపాదించవచ్చో చూపించాను అనమాట. ఆ వీడియోలో మనకి ఎక్కువగా అయితే మాత్రం 2 కామెంట్స్ వస్తున్నాయి. ఒకటి, డేటా ఆన్ చేసి ఉంచాలా అని. ఎస్, తప్పనిసరిగా డేటా ఆన్ చేసే ఉండాలి. అది కాకుండా మరొక డౌట్ ఏంటంటే, మన ఫోన్ ఎవరైతే దొంగిలించారో వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనకి యాప్ పనిచేస్తుందా అని. స్విచ్ ఆఫ్ చేస్తే యాప్ పనిచేయదు, మీ ఫోన్ కంప్లీట్గా మీరు లాస్ అయినట్టే. సో అలా స్విచ్ ఆఫ్ అవ్వకుండా ఉండాలంటే ఇందులోనే మనకు ఒక సెట్టింగ్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇచ్చాను. ఇక్కడ డిటెక్టివ్ మోడ్ అని ఉంది కదా, ఇందులో చూడమని చెప్పాను. స్టిల్ ఇంకా సేమ్ కామెంట్ వస్తూ ఉంది. అందువల్ల ఈ వీడియో చేస్తున్నాను, వీడియో పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోయినా కానీ ఇదే ప్రాసెస్ మీరు వేరే అప్లికేషన్స్ ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. అలాంటి యాప్స్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ డిటెక్టివ్ మోడ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మీరు లాస్ట్లో చూస్తున్నారు కదా, మనకు ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్ ఉంది. డిజేబుల్ ఆన్ ఆఫ్ డిజేబుల్స్ పవర్ బటన్ వెన్ ఎవర్ యువర్ స్మార్ట్ ఫోన్ ఈజ్ లాక్డ్ అని ఉంది. ఒకవేళ మీ ఫోన్ ఎవరైనా దొంగిలించినట్టయితే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ డిటెక్టివ్ మోడ్ని ఆన్ చేయండి. దానికోసం మీరు ఇక్కడ ఎనేబుల్ బటన్ దగ్గర ట్యాప్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేసినట్టయితే మీ పవర్ బటన్ లాక్ అయిపోతుంది. మీ ఫోన్ ఎప్పుడైతే లాక్ అయ్యి ఉంటుందో అప్పుడు మీరు ఎంత ట్రై చేసినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వదు. ఆ ప్రాసెస్ మనం చూద్దాం. ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఒక సెట్టింగ్ కూడా మీరు ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ ఎనేబుల్ దగ్గర ట్యాప్ చేస్తే మనకి అడ్మిన్ రైట్స్ ఇవ్వమని చెప్తున్నారు ఈ పర్టికులర్ యాప్కి. మీరు జామీకి సంబంధించి అంటే ఎంఐయుఐ ఉన్న ఫోన్ ఏదైనా ఉపయోగిస్తున్నట్టయితే ఇప్పుడు నేను చేసే విధంగా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు వేరే డివైస్ ఉపయోగిస్తున్నట్టయితే కొంచెం సెట్టింగ్స్ మారే అవకాశం ఉంది. ఇప్పుడు నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ దగ్గరికి వెళ్తున్నాను. అడిషనల్ సెట్టింగ్స్లో మనకి ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీలో టాప్లో చూస్తున్నారు కదా, డివైస్ అడ్మిన్ యాప్స్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ట్యాప్ చేస్తే చాలు మనకి ఈ విధంగా అడ్మిన్ రైట్స్ ఏ యాప్స్కి అయితే ఇచ్చామో, ఏ యాప్ అయితే అడుగుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఆల్రెడీ నేను ఫైండ్ మై డివైస్, ఇంకా పోకో లాంచర్కి ఈ పర్మిషన్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనకి యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ అనే యాప్ కూడా ఈ పర్మిషన్ అడుగుతుంది కాబట్టి మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఇవ్వాలి, అలా ఇస్తేనే మనకి పవర్ బటన్ స్క్రీన్లోకి అయినప్పుడు లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పర్మిషన్ కాబట్టి మీకు యాక్టివేట్ చేసుకునేటప్పుడు చాలా వార్నింగ్స్ వస్తాయి. ఓకే అనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చెప్పాను కదా వార్నింగ్ వస్తుందని, ఇక్కడ కొన్ని సెకండ్స్ పాటు మనకి ఈ విధంగా ఆగుతుంది. నెక్స్ట్ బటన్పై ట్యాప్ చేయండి. అయితే అన్ని ఫోన్స్లో ఈ విధంగా వస్తుందని గ్యారంటీ లేదు. కొంచెం సెక్యూరిటీ తక్కువ ఉన్న ఫోన్స్ ఏమైనా అయితే ఇమీడియట్గా ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు వార్నింగ్ వచ్చినా కానీ మీరు ఓకే చేయండి. మీరు యాప్ ట్రస్టెడ్ యాప్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు అన్నీ యాక్సెప్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ యాప్కి సంబంధించిన రేటింగ్ అది చూడండి. ఓకే అనుకుంటే నీ పర్మిషన్స్ అని ఇవ్వండి. ఒకసారి మీరు ఈ విధంగా పర్మిషన్స్ ఓకే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి ఈ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీలోకి. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఎనేబుల్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. డిటెక్టివ్ మోడ్ ఈజ్ నౌ ఎనేబుల్డ్. ఇట్ రిక్వైర్స్ అడ్మిన్ రైట్స్ అండ్ జీపీఎస్ లొకేషన్ ఇన్ ఆర్డర్ టు సెండ్ పొజిషన్ ఇన్ కేస్ ఆఫ్ లో బ్యాటరీ అని ఉంది. ఈవెన్ లో బ్యాటరీ అయినా కానీ లొకేషన్ మనకు పంపించేస్తుంది అనమాట. అవతలి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలసిన అవసరం లేదు. ఆగిపోయే పొజిషన్కి వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా మనకు లొకేషన్ వచ్చేస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు మనకి ఇది ఎనేబుల్ అయిపోయింది కాబట్టి మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను నా ఫోన్ని లాక్ చేయబోతున్నాను. లాక్ చేసిన తర్వాత పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందో లేదో చూద్దాం. ఫోన్ లాక్ చేశాను. లాక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను లేదా ఏం చేసినా కానీ మనకి ఈ ఫోన్ అయితే మాత్రం స్విచ్ ఆఫ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను పవర్ ఆఫ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. పవర్ ఆఫ్ అవుతుందో లేదో చూద్దాం. దానికోసం నేను సింపుల్గా ఒకసారి ప్రెస్ చేశాను. ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే ఆన్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి పవర్కి సంబంధించిన మెనూ రావాలి. మెనూ రావడం లేదు. ఒకవేళ వచ్చినా కానీ స్విచ్ ఆఫ్ అయితే మాత్రం అవ్వదు. మరొకసారి చూద్దాం. మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను హోమ్ స్క్రీన్లో ఉన్నాను. ఫోన్ లాక్ చేశాను. లాక్ చేసిన తర్వాత ఒకసారి వేక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పవర్ మెనూ రావాలి.
కానీ రావడం లేదు. ఒకవేళ పవర్ మీద వచ్చినా గానీ మీరు ట్రై చేస్తే పవర్ స్విచ్ ఆఫ్ చేయడానికి, ఫోన్ అయితే మాత్రం స్విచ్ ఆఫ్ అవ్వదు. మీరు చూస్తున్నారు కదా నేను ఎంత ట్రై చేసినా గానీ ఫోన్ అయితే మాత్రం స్విచ్ ఆఫ్ అవ్వడం లేదు. ఈ విధంగా మీరు కూడా సెట్టింగ్ ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ ఎవరు కూడా స్విచ్ ఆఫ్ చేయలేరు. ఇప్పుడు నేను ఫోన్ అన్లాక్ చేశాను, లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, చూసారు కదా మనకి పవర్ మీద వచ్చేసింది. కానీ నేను ఈ యాప్కి వెళ్ళి డిటెక్టివ్ మోడ్ డిజేబుల్ చేసినట్టయితే మనకి ఎప్పట్లాగే పవర్ బటన్ లాక్ స్క్రీన్లో కూడా ఎనేబుల్ అయిపోతుంది అన్నమాట. మీకు వివరాలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ యాప్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ మీకు ఈ యాప్ అవసరం లేదు, కేవలం పవర్ బటన్ లాక్ అయిపోతే సరిపోతుంది అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక యాప్ లింక్ ఇచ్చాను, మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.